మనం ఈ వర్షాలు ఈ దీని హడావిలో ఉంటే నేను ఇదిగోండి మొత్తం ఇదంతా ఉన్న మొక్కలకి ఇలాగా ఇది పిండినల్లి కానీ ఇది పిండినల్లిలా కాకుండా అదో రకంగా బూజు బూజుగా వస్తుంది అనమాట. మొత్తం చెట్టు అంతా కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా తీగకి పోయింది పోగా ఇంకా మళ్ళీ ఇది ఒకటి అన్నమాట కొత్తగా. ఇది వన్ డేలోనే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చెట్టు అంతాను. గార్డెన్లో చాలా మొక్కలకు వచ్చి నేను ఒక్కరోజే చూడలేదు గార్డెను, చాలా మొక్కలకు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు నేను దశపర్ణి కషాయం వచ్చేసి క్లీన్ చేస్తాను, చూద్దాము మొక్క ఎంతవరకు సర్వే అవుతుంది. మీరు కూడా గార్డెన్ని రెగ్యులర్గా చూసుకుంటూ ఉండండి, లేదంటే ఇలాంటి పెస్ట్ అటాక్ అవ్వడం వల్ల మొక్కలు ఎండకి సగం పోతాయి, సగం ఏమో ఇలా పోతాయి అనమాట. సో మీకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇవి చూడండి అసలు మొత్తం చెట్టు అంతా ఇది బూజు కూడా ఇది ఒక రకంగా ఉంది, అంటే నార్మల్ మిల్లీ బాక్స్లో కాకుండా ఇది ఒక చెట్టు ఉందంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నేనైతే మ్యాక్సిమం దీనందరూ క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను, తీసుకుని దీంట్లో నేను తయారు చేసుకుంది. ఇది నేను ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ తయారు చేసిన దశపర్ణి కషాయం. ఇది దీన్ని ఒక ఇవన్నీ మూత ఇది ఉండే కొద్దీ పవర్ ఎక్కువ అవుతుంది. ఈ మూత కలిపిన దీంట్లోకి కలిపి దీన్ని ఇప్పుడు స్ప్రే చేయాలి. అయితే నా అదృష్టం ఏంటంటే ఈ గాలిదుమ్ముకి నా స్ప్రేయర్ చూడండి అసలు ఎలా తయారు. ఇదిగో ఇది కూడా పగిలిపోయింది. ఇప్పుడే స్ప్రే చేద్దామని చూద్దాను, మొత్తం పగిలిపోయి ఉందన్నమాట. సరే వాళ్ళకి ఏదో విధంగా దీన్ని స్ప్రే చేసుకుంటాను మొక్కకి, రేపు మళ్ళీ స్ప్రేయర్ తీసుకొచ్చుకుంటాను.